టిక్టాక్ చేయకుండా నేను ఉండలేను, టిక్టాక్ బ్యాన్ చేస్తే నేను ఉండలేను, టిక్టాక్ లేకుండా నేను ఉండలేను, టిక్టాక్ బ్యాన్ చేస్తే నేను ఉండలేను, టిక్టాక్ చేయాలి, టిక్టాక్ బ్యాన్ చేయొద్దు, టిక్టాక్ బ్యాన్ చేయొద్దు. ఏం చేస్తావురా పెట్రోల్ పోసుకొని? చచ్చిపోతాను, టిక్టాక్ బ్యాన్ చేసి చచ్చిపోతా. రే, నువ్వు పుట్టి నీ దేశం కోసం చచ్చిపోరా, ఒక మంచి పౌరుడిగా అన్న మిగులుతావు. నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం చచ్చిపోరా, కనీసం ఒక మంచి కొడుకుగా అన్న మిగులుతావు. ఒక అమ్మాయి ప్రేమతో చచ్చిపోరా, కనీసం ఒక ప్రేమికుడిగా అన్న మిగులుతావు. ఆఫ్టర్ ఆల్ టిక్టాక్ కోసం చచ్చిపోయేదేంట్రా ఎర్రి పుష్పం? ఏమొచ్చిద్రా టిక్టాక్ చేస్తే? ఏమొచ్చిద్రా టిక్టాక్ చేస్తే? టిక్టాక్ చేస్తే లైక్స్ వస్తాయి, ఫేమ్ వచ్చింది, అందరూ నన్ను గుర్తుపడతాడు. పది మందికి ఉపయోగపడే పని చేయరా, ఆటోమేటిక్గా ఫేమ్ వచ్చింది. నలుగురు అనాథాలను చదివించురా, ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళని బాగా చూసుకోరా. అంతకు మించిన లైకింగ్ ఇంకోటేముందిరా. అంతేగాని ఆఫ్టర్ ఆల్ టిక్టాక్ వీడియోల కోసం చచ్చిపోవడం ఏంట్రా? టిక్టాక్ గురించి మీకేం తెలుసు? దానివల్ల ఎంతో మంది యాక్టర్లు అయ్యారు. ఎంతమంది? 1000 మంది, 500 మంది, 100 మంది, పట్టుమని 10 మంది అయి ఉంటారా? అయినా సరే టిక్టాక్ లో ఎంతో మంది యాక్టింగ్ చేస్తున్నారు. అయినా నటన అంటే ఏమనుకున్నావురా? ఎవడో చేసిన వీడియోకి లిప్సింగ్ ఇయడానికి నటన అంటారా? నటన అంటే తల నరం దగ్గర నుంచి కాలి నరం దాకా ఒంట్లో ప్రతి నరం అభినయంతో ఉట్టిపడాలరా, అదిరా నటన అంటే. నటన అంటే హాస్యం, నటన అంటే విషాదం, నటన అంటే శృంగారం, నటన అంటే ఆశ్చర్యం, నటన అంటే భయం, నటనంటే కోపం, నటనంటే రౌద్రం, నటనంటే అసహ్యం, నటనంటే అద్భుతం. ఇలా నవరసాలు కూడిందిరా నటనంటే. అంతేగాని అడ్డగోల వీడియోలకు లిప్సింగ్ ఇయడాన్ని నటన అంటారా? కారు కోతలు అమ్మనా బూతులు ఇదారా నటనంటే? ఎగిలి చేష్టలు చండాలపు డాన్సులు ఇదారా నటనంటే? ఏమొచ్చిద్రా టిక్టాక్ చేస్తే? ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా, ఏం తెలుసురా నీకు? ఒక్కసారి ఇలా రా, ఒక్కసారి అడ్డు చూడరా. గుడ్ మార్నింగ్ సార్. నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందా? అది అయ్యిందా లేదా? అంటే హెల్త్ బాగాలేదు సార్. వర్క్ చేయడానికైతే హెల్త్ బాగుండదు, టిక్టాక్ చేయడానికైతే హెల్త్ బాగుంటుందా? నీలాంటి వర్క్ డెడికేషన్ లేని జాబ్ లో తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను జాబ్లోంచి తీసేయకండి సార్. నన్ను నమ్ముకొని మా ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళందరూ రోడ్డును పడిపోతారు సార్. ప్లీజ్ సార్, తీసేయకండి సార్. నిన్ను జాబ్లో తీసేయపోతే నేను నా కంపెనీ రోడ్డును పడాల్సి వస్తుంది. గెట్ అవుట్. టిక్టాక్ వల్ల అనవసరంగా నా జాబ్ పోయింది, ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడిపోద్ది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? టిక్టాక్ నమ్ముకుని వాడి జాబ్ పోయిందిరా, వాడి ప్రాణం కూడా పోయింది, వాడిని నమ్ముకున్న భార్య బిడ్డలు రోడ్డున పడ్డారా? ఇదేముంది, దాని తర్వాత చూడు. ఇప్పుడు అప్లోడ్ అయిపోయినాయి, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. ఒక్క లైక్ కూడా రాలేదు. ఛీ, అమ్మాయిలు పెడితే లైక్లే లైక్లు, అబ్బాయిలకి ఒక్క నా కొడుకు కూడా లైక్ కొట్టడు. అబ్బాయిలు అమ్మాయిలు, అబ్బాయి అమ్మాయి, నేను అమ్మాయిలా చేస్తే ఎస్ లైక్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తే కానీ తెలీదు. పెట్టి పెట్టుకుని అప్పుడే ఒక లైక్ వచ్చింది.
ఇలాగైతే రోజుకి ఎన్నో లైక్లు వచ్చేలా ఉన్నాయి. ఇదే కంటిన్యూ చేసేస్తానే. ఏంట్రా? అరే గేపి ఏంట్రా? నా పేరు గేపి కాదు, గోపి. నువ్వు టిక్ టాక్ వీడియోస్ అబ్బాయిలా చేసినట్టే గోపి అనేవాడిని, నువ్వు గేలా చేస్తున్నావు కాబట్టి గేపి అంటున్నాను. ఏంట్రా వాగుతున్నావు? నేనన్నా కాబట్టి నా షర్టు పట్టుకున్నావు. ఊరు మొత్తం ఇలాగే అంటున్నారు. ఆళ్ళీ కూడా వెళ్ళి పట్టుకుంటావా? అయినా ఇదంతా ఈ టిక్టాక్ వల్లే వచ్చింది. దీన్ని ఇంక చేయకూడదు. ఎవడేమనుకున్నా పర్వాలేదు, నా టాలెంట్ నాది, నేను టిక్టాక్ చేసి తీరుతాను. ఎస్. ఏం బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? సెంటర్కి వెళ్తున్నానండి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఇంతకీ అబ్బాయిని చేసుకుంటున్నావా అమ్మాయిని చేసుకుంటున్నావా? ఏం లేదు, నువ్వు వీడియోస్ అన్ని ఇలాంటివి చేస్తున్నావు కదా, అందుకే అడిగా. అందరూ నన్ను గే గే అని పిలుస్తున్నారు. కొంతమంది అయితే అబ్బాయిని చేసుకుంటావా అమ్మాయిని చేసుకుంటావా అంటున్నారు. ఈ లైఫ్ నాకు అవసరమా? ఇదంతా కేవలం ఈ టిక్ టాక్ వల్లే వచ్చింది. ఈ టిక్ టాక్ అసలు ఇదే లేకపోతే. అమ్మా, నానా, నన్ను క్షమించండి. టిక్ టాక్ చేసి తేడాగాళ్ళ వాడు పోయాడరా సమాజంలో, వాళ్ళ పేరెంట్స్ తలెత్తుకొని ఎలా తిరగలరా? ఆ తర్వాత చూడు. అమ్మా, నాకు కొత్తగా పెళ్ళైంది. నేనిక్కడ, మా ఆవిడక్కడ. లాక్డౌన్ వల్ల ఇద్దరం విడివిడిగా ఉండవలసి వస్తుంది. తను ఎక్కడున్నా కానీ ఆనందంగా ఉండేలా చూడతల్లి. ఏంట్రా చూస్తున్నావు? నాకు కూడా చూపించు. హరీ, ఏం రమేష్ అన్న వాళ్ళు ఆవిడ కదా. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ, రమేష్ అన్న వాళ్ళు ఆవిడ కత్తిలా ఉంటుందిరా. అరే, రమేష్ అన్న ఎంతైనా మన ఫ్రెండ్ కదరా, అలా అనుకురా. ఎందుకురా అనకూడదు? అది టిక్ టాక్ చేసి ఎక్స్పోజింగ్ చేస్తే తప్పులేదు కానీ, మనం చూస్తే వచ్చిందా? చూడు. ఏం చేస్తున్నారా? టిక్ టాక్ చూస్తున్నావన్నా. ఏం లేదన్నా, లాక్డౌన్ న్యూస్ ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాం. సరేరా, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తానే. అబ్బూ, ఈయన ఇక్కడ అక్కడ ఏం పని చేసుకొని వస్తారో ఏమో. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? ఓకే. హలో. ఏంటండి ఫోన్ కట్ చేస్తుంటుంటే అర్థం కావడం లేదా వర్క్ లో ఉన్నానని? సారీ. నువ్వు టిక్ టాక్లు చేస్తున్నావా? అవును. టిక్ టాక్లో డాన్సులు చేస్తున్నావా? అవును.
ఇప్పుడు ఇవన్నీ దేనికి అడుగుతున్నారు? ఏం లేదు, పల్లెటూరు కదా, ఊళ్ళో ఫ్రెండ్స్ అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పోని అనుమానిస్తున్నారా? అబ్బే లేదు లేదు. పోని అవమానిస్తున్నారా? అలా కాదు. డాక్టర్ తోలుకునే వాడికి టిక్టాక్ వాల్యూ ఏం తెలుస్తుందిలే. ఈ రోజు తన బర్త్డే విష్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అందరికి నా బర్త్డేకి విష్ చేసినందుకు. హే గైస్, సారీ మధ్యలో ఒక వేస్ట్ కాల్ వచ్చింది, కట్ చేసేసానులే. హలో. ఏంటి కాల్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు దేనికి చేసావు? ఈరోజు నీ బర్త్డే కదా, విష్ చేద్దాం అని చేశాను. ఓ పక్క టిక్టాక్ లో లైవ్ పెట్టాను, ఎన్ని లైక్స్ కమెంట్స్ విషెస్ వస్తున్నాయో తెలుసా నీకు? నువ్వు ఇప్పుడే కాల్ చేయాలా? నువ్వు ఇంకా టిక్టాక్ చేస్తూనే ఉన్నావా? చేయొద్దా? నీ కోసము, నీ ఫ్రెండ్స్ కోసము, నీ పల్లెటూరు వాళ్ళు ఏదో చెప్పారనో చేయడం మానేస్తామా? విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అబ్బా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది, ఇదే నీ లాస్ట్ విషెస్ అయితే ఎంత బాగుండో. ఛీ, ఒక ఫీల్ లేదు, పాడు లేదు, పెట్టే. రమేష్ అన్న ఇలారా అన్నా, నువ్వేమనుకుని ఉంటే ఓ మాట చెప్పనా? పర్లేదు చెప్పరా అన్నా. నిన్న మీ ఆవిడ టిక్టాక్ చేసిందన్నా, బా ఇద్దరు కొట్టిందన్నా, మన బజార్ మొత్తం ఆవిడ ఫ్యాన్స్ అయ్యారన్నా. నువ్వేమనుకుని ఉంటే అన్నా, ఒక్కసారి ఆమె నెంబర్ ఇయ్యన్నా. తన దగ్గర ఫోన్ లేదురా అన్నా. మరి టిక్టాక్ ఎలా చేస్తుందన్నా? అది మత్తయ్య ఫోన్లో ఉంచి చేస్తుందిరా. సర్లేనా, పర్లేదు, నీ నెంబర్ ఉంది కదా, జాలే. చా, బజారు మొత్తం తన గురించే మాట్లాడుకుంటున్నారు. నేను మాత్రం తన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను. ఛీ, ఒక మగుడిగా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను, ఒక మగాడిగా బజార్లో తిరగలేకపోతున్నాను. వేస్ట్, నేను బతకడం వేస్ట్, చచ్చిపోవాలి. వాణ్ణి చూడరా, టిక్టాక్ చేసే పెళ్ళని ఆపాలో తెలియక, సమాజంలో తలెత్తుకొని తిరగాలో తెలియక అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడరా. ఇలా వీడే కాదు, ఎంతోమంది టిక్టాక్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. టిక్టాక్కి నేను వ్యతిరేకిని కాదు, ఎంతోమంది టిక్టాక్ని వ్యసనంగా మార్చుకొని ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటివి జరగకూడదనేదే నా ఈ ఆశయం, దానికోసం మాత్రమే ఈ వీడియో చేశాను, దానికోసం మాత్రమే. దయచేసి ప్రతి ఒక్కరూ టిక్టాక్ని ఎంజాయ్ చేయండి, వ్యసనంగా మార్చుకోకండి ప్లీజ్.